కాలం ఇదొక కాలం పార్టీషన్స్ ఇళ్ళ నీళ్ళు ఇళ్ళకు రావు ఇళ్ళ నీళ్ళు అల్లకు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గౌరవ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు దుర్గం చెరువు ప్రాంతాన్ని ఈ భారతదేశంలోని ఒక మంచి సస్పెన్స్ ఎంబిడితో పాటుగా అనేక రకాలు చేయడం జరిగింది. గతంలో మా టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బోటింగ్ ఒక రెస్టారెంట్ ఉండేది. మరి ఈ యొక్క మరమ్మతుల కారణంగా ఆ బోటింగ్ అవన్నీ కూడా తాత్కాలికంగా బంద్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ అభివృద్ధి అయిన తర్వాత ఎక్కువ సందర్శకులు వచ్చే అవకాశం ఉంది కనుక, వేల మంది సందర్శకులు వచ్చే అవకాశం ఉంది కనుక, దేశంలోనే అతిపెద్ద బ్రహ్మాండమైనటువంటి మంచి టూరిజం స్పాట్గా ఇది కూడా అవుతుంది కనుక, మరి ఈ బోటింగ్ మరియు రెస్టారెంట్స్ ఇవన్నీ మా టూరిజం ఆధ్వర్యం డెవలప్ చేయడానికి మా ఎండి గారు మేమంతా వచ్చి పరిశీలిస్తున్నాం. సస్పెన్షన్ బ్రిడ్జ్ ఓపెన్ అయిపోయిన తర్వాత మరి ఇక్కడ సందర్శకుల తాకిడి ఎక్కువైతుంది కనుక దాన్ని తగ్గట్లు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రణాళికలు చేస్తున్నాం. మళ్ళీ ఇవన్నీ ప్లానింగ్ అయిన తర్వాత కేటీఆర్ గారి దగ్గర కూర్చొని ఇవన్నీ ప్లానింగ్ చేసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టిని తీసుకెళ్ళి అతి త్వరలోనే టూరిజం డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి గతంలో ఇక్కడ టూరిజం ఆధ్వర్యంలో రెస్టారెంట్ ఈ బోటింగ్ ఇవన్నీ చేసిన అంతకన్నా ఎక్కువ భిన్నంగా ఇప్పుడు తగిన లెవెల్కు ఇప్పుడున్నటువంటి డెవలప్మెంట్కు దృష్టిలో పెట్టుకొని అంత పాస్కి చేయాలని చెప్పి ప్లానింగ్ చేస్తున్నాం. హైదరాబాద్ పరిధిలో అనేక రకాల టూరిజం స్పాట్స్ ఉన్నాయి. కోవిడ్ అయిపోయిన తర్వాత ఫ్యూచర్లో ఎక్కడ కూడా ఇతర దేశాలకు పోయి
టూరిజం చూడడానికి ఇక్కడ పోయే పరిస్థితి ఉండదు. ఎక్కువ ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో బాగుంటే అక్కడ పోతారు. తెలంగాణలో అద్భుతమైనటువంటి టూరిజం ప్లేసులు ఉన్నాయి. అనేక రకాల ముఖ్యమంత్రి గారు కొత్తగా నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అనేక రిజర్వాయర్లు కూడా ఉన్నాయి. కనుక ప్రతి రిజర్వాయర్ దగ్గర కూడా మంచి టూరిజం ప్లేసులు చేయాలనే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యంగా టెంపుల్ టూరిజం కూడా ఎక్కువ అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. కనుక ఎక్కడెక్కడ నీళ్లు ఉంటాయో అక్కడ సేఫ్ సైడ్ బోటింగ్ రెస్టారెంట్ కుటుంబంతో సహా వచ్చినా కూడా మంచి గడుపుకునేటట్లు అవన్నీ ప్లానింగ్ చేస్తా ఉన్నాం. దయచేసి అందరు కూడా మన రాష్ట్రం వాళ్ళు కానీ ఇతర రాష్ట్రం వాళ్ళు కానీ ఇక్కడ సింగపూర్ మలేషియాలో ఎట్లున్నాయి అంతకన్నా బ్రహ్మాండమైనటువంటి ప్లేసులు ఉన్నాయి. గొప్ప చరిత్ర ఉంది, మంచి రక్షణ ఉంటుంది. ఇంకా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ మీరందరూ కూడా వచ్చి ఆనందించాలని చెప్పి త్వరలోనే ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసి మరి పురపాలక శాఖ మంత్రి గారితో కూడా చర్చించి జాయింట్గా ఇవన్నీ టూరిజాన్ని మంచిగా అభివృద్ధి చేయడానికి ప్లానింగ్ చేస్తున్నాం.